అనుమతి లేని గైర్హాజరు సమాజం. ఒక ఉద్యోగి అనుమతి లేకుండా తన విధులకు గైర్హాజరు అయితే ఎటువంటి సమాచారం ఉంటుందనేది చూద్దాం. సెలవు ఉద్యోగుల హక్కు కాదు, కానీ సర్వసాధారణంగా సంబంధిత అధికారి నుండి ఎలాంటి పూర్వానుమతి లేకుండా విధులకు గైర్హాజరు అవుతూ ఉంటారు. మరి వారి సంగతి ఏంటి? అలాంటి ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 106 మంది ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు 27/9/2019 ఆర్సీ నంబర్ 2000/4/2019 ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పూర్తి వివరాలు చూద్దాం. అనుమతి లేకుండా ఉద్యోగి విధులకు గైర్హాజరు అయిన కాలాన్ని ఫండమెంటల్ రూల్ 18 ప్రకారం డైస్ నాన్గా పరిగణిస్తారు. ఏ ఉద్యోగికి వరుసగా ప్రభుత్వ అనుమతి లేకుండా 5 సంవత్సరాలకు మించి ఏ రకమైన సెలవు మంజూరు చేయకూడదని ఫండమెంటల్ రూల్ 18 అండ్ రూల్ 5A ఆఫ్ ఏపీ లీవ్ రూల్స్ 1933లో ఉంది అండి. కానీ తదుపరి 1 సంవత్సరమునకు మించి గైర్హాజరు అయిన ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోఎంఎస్ నంబర్ 11 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 13/1/2004. రీడ్ విత్ జీవోఎంఎస్ నంబర్ 260GAD డేటెడ్ 4/9/2003. ఒక సంవత్సరమునకు మించి విధులకు గైర్హాజరు అయిన ఉద్యోగి తన పదవికి రాజీనామా చేసినట్లు పరిగణించాలని ఫండమెంటల్ రూల్ 18కు సవరణ ఉత్తర్వులు వెలువడ్డాయండి. ఎప్పుడు అంటే జీవోఎంఎస్ నంబర్ 128 FNP డేట్ 16/2007 జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉద్యోగిపై చర్యలు తీసుకునే ముందు ఆ ఉద్యోగి తన వాదనను వినిపించుకున్నందుకు తగిన అవకాశం ఇవ్వవలెను అని రూల్ 5B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీవ్ రూల్స్ 1933లో ఉంది. మరియు జీవోఎంఎస్ నంబర్ 129 FNP డేట్ 16/2007. విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ పరిస్థితుల్లోనైనా తన పదవికి రాజీనామా చేసిన ఎడల ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 39 ప్రకారం ఆమోదించవచ్చు అండి. విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ కారణం చేతనైనా సరే ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ 43 మరియు 44 మేరకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయదలుచుకున్న నిబంధనల మేరకు అనుమతించవచ్చు అండి. అలాంటి సందర్భాలలో కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొనవచ్చు. గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నంబర్ 910148FRI 91 డేట్ 25/12/1991. విధులకు అనుమతి లేకుండా గైర్హాజరు అయిన ఉద్యోగి కొంతకాలం తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో తిరస్కరించడం సరికాదు. అతనిని వెంటనే విధుల్లో చేర్చుకొని తదుపరి తగిన విధంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అని గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నంబర్ 9/1/01/48FRI 91 డేట్ 25/12/1991. ఇటువంటి బేసిక్ రూల్స్ అందరికీ తెలియపరిచే విధంగా వీడియోను షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.